నెల్లూరు రూరల్ సౌత్ మోపూర్ గ్రామ పరిధిలో నూతనంగా ప్రారంభించిన మసీదుకు టీడీపీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మరియు రూరల్ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన మైమోదీన్కు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతి ఒక్క ఊరిలో చర్చ్, మసీద్, హిందూ దేవాలయాలు, ప్రార్థన కోసం దైవ మందిరాలు పునరుద్ధరించాలని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు పముజుల ప్రదీప్ కుమార్, గ్రంథాలయ మాజీ డైరెక్టర్ జలదంకి సుధాకర్, రాపూరు వెంకటేశ్వర్లు తదితర టీడీపీ నాయకులతో పాటు మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. మాస్క్ కట్టడం, మసీద్ కట్టడం మొట్టమొదటిసారి ఇదే ఇక్కడ. సో నా చిన్ననాటి స్నేహితుడు, సౌదీలో చదువుకొని అక్కడ మంచి ఉద్యోగం చేస్తూ ఈ ఊర్లో మనం ఎప్పుడు కానీ ఎంటర్ అవ్వగానే మనకు కనిపించేది ఏంటంటే పెద్ద సారాయం కానీ కనిపిస్తుంది, కుప్పలు కుప్పలు మనుషులు ఉంటారు. నేను వచ్చే కొత్తల్లో ఏదో ఏదో జరుగుతుందేమో ప్రోగ్రామ్ అనుకునే క్యూలు నిలబడి ఉండేది. ఏంటంటే రాత్రి అంత లైట్లు గీట్లు బాగా వేసి ఒక పెద్ద సారాయం అండి. ఈరోజు ఊర్లలో ఒక దేవుని భయం అవసరం. అది మసీద్ కావచ్చు, చర్చ్ కావచ్చు, ఇంకో టెంపుల్ కావచ్చు, దేవుని యొక్క అందరికి మేలు చేయాలని అనుకుంటున్నాను. సౌత్ మోపూర్లో నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూర్ గ్రామంలో ఎప్పటి నుంచో మైనార్టీలు 40-50 కుటుంబాల దాకా ఈ గ్రామంలో ఉండేటివి. ఇప్పుడు దాకా మసీదు లేదు. మైనూద్దీన్ గారి సెలవు వల్ల ఈరోజు సౌత్ మోపూర్ గ్రామంలో ముస్లిం సోదరులందరికీ ప్రార్థన చేసుకునేదానికి ఒక మసీదు నిర్మించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఇప్పుడు హిందువులు ఉన్న వాళ్ళకి దేవస్థానాలు ఉన్నాయి, క్రిస్టియన్స్కి చర్చీలు ఉన్నాయి. వీళ్ళకి ఒకరోజు ఇది ఒకటే కొరవుగా ఉండింది. వాళ్ళకు కూడా ప్రార్థన చేసుకునేదానికి, మా దేవుడికి మేము ఏదన్నా విన్నపం చేసుకునేదానికి బాగుంటుందనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఈ చర్చి నిర్మించి ఎప్పటి నుంచో అనుకు ఈ మసీద్ నిర్మించాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నారు. కానీ మొయినుద్దీన్ గారి సహకారంతో ఈరోజు ఆ నిర్మాణం పూర్తి కావడం